నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల శ్రీవారి దర్శనం ఈ కరోనా పేరు చెప్పి సామాన్య భక్తులకి దూరం అయిందని చెప్పుకోవాలి. కానీ దర్శనాల్లో మంత్రుల ఇష్టారాజ్యం మాత్రం బాగా సాగుతోంది, మంది బలంతో సహా సాగుతోంది అనేది తెలుస్తోంది. మన శుక్రవారం ఉదయం విఐపీ బ్రేక్లో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏకంగా 67 మంది అనుచర బృందంతో కలిసి దర్శనానికి వెళ్లడం ఇప్పుడు చాలా వివాదంగా మారుతోంది. అలాగే ఈ నెల 1వ తేదీన మంత్రి వేణుగోపాలకృష్ణ 35 మందితోనూ, మంత్రి జయరాం 50 మందితోనూ స్వామి దర్శనం చేసుకోవడం అనేది చాలా వివాదాస్పదమైంది. అనుచరులందరినీ వేసుకొని స్వామివారి దర్శనానికి తీసుకెళ్ళి వస్తున్నారు విఐపీ బ్రేక్ దర్శనాల్లో. అసలు బ్రేక్ దర్శనాలు సామాన్యులకి దర్శనాలు లేకుండా చేయడం అనేటువంటి ఈ ఘోరమైన పరిస్థితి స్వామివారి దేవస్థానంలో ఎందుకు వస్తుందో అర్థం కానటువంటిది. ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా సరే టీటీడీ దీని మీద అలసత్వం వహిస్తూనే ఉంది. విఐపీ దర్శనాలకి మొగ్గు చూపుతున్న తప్పితే సామాన్య భక్తుల దర్శనాలకి మాత్రం చాలా తక్కువగానే వస్తుంది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా సర్వదర్శనాలు రద్దు చేసినటువంటి టీటీడీ, విఐపీ బ్రేక్, శ్రీవాణి ట్రస్ట్ 300 ప్రత్యేక దర్శనం, వర్చువల్ ఆర్జిత సేవల టికెట్లు కలిగిన భక్తులకి పరిమిత సంఖ్యలో దర్శనాలు చేస్తోంది. అయితే ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం విత్సలవిడిగా భారీగా అనుచరగడాలతో రోజు దర్శనాలకు వస్తూ ఉండడం, మందిని వేసుకుని దర్శనాలకు వెళ్తూ ఉండడంతో భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి భక్తులు మాత్రమే వస్తారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ఇంకొకళ్ళు ఆ హోదా అనేది ఉండదు. స్వామివారే మొత్తం అంతా కూడా ఆయనకి భక్తితో రావాలి, తప్పితే మందిని వేసుకుని రావడం కాదు అంటూ ఆక్షేపిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును ఇదే విషయం మీడియా ప్రస్తావించగా, దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చా ఎవరైనా భక్తులే కదా, సామాన్యులు కూడా రావచ్చు, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు రావచ్చు అంటూ దాంట్లో తప్పే ఉంది, ఏం దేవుడి గుడికి రాకూడదని ఏమైనా ఉందా అంటూ సమర్థించుకోవడం, అంతేకాకుండా కోవిడ్ తగ్గిన తర్వాత సర్వదర్శనాలకు అనుమతిస్తామని చెప్పడం చాలా విశేషం. కోవిడ్ తగ్గిందాకనేమో మిగతా వాళ్ళు ఎవరన్నా తిరిగితే 144 సెక్షన్లు పెడతారు, కోవిడ్ రూల్స్ నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పి కేసులు పెడతారు. మరి మంత్రి గారు రకంగా మందిని వేసుకెళ్తే ఆయన మీద కేసులు పెట్టరా? ఈయనేమో 67 మంది, అందులోనూ దేవాదాయ శాఖ మంత్రి, ఆయన 67 మందిని వేసుకెళ్ళి, తర్వాత మంత్రి గుమ్మనూరు జయరాం, బెంజ్ మినిస్టర్, 55 మంది, వేణుగోపాలకృష్ణ గారు 35 మంది, లేదా మొత్తం ఫ్యామిలీని వెళ్ళి ఫ్యామిలీని తీసుకెళ్లారంటే అర్థం ఉంది. మొత్తం ఒక 5 6 10 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు మంత్రి గారు కాబట్టి, సెక్యూరిటీ ఇంకో 2, మొత్తం 12 ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 65 55 35 ఇష్టం వచ్చినట్టు తీసుకుని వెళ్ళిపోతుంటే ఇక భక్తులకి మాత్రం దర్శనం వద్దు, వీళ్ళకి మాత్రం దర్శనాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండాలి అన్న విధంగా పరిస్థితి నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇంకో మాట కూడా ఏదో చెప్పారు, ఏమిటంటే టీటీడీ బోర్డు త్వరలోనే ఏర్పాటు చేస్తారట, ఇతర రాష్ట్రాల సభ్యులకి ఈసారి బోర్డులో స్థానం లేదంటూ వస్తున్న వార్తలు అపోహట. మరి ఇది ఎక్కడ వచ్చిందో న్యూస్ నాకైతే తెలియదు. భక్తులకి చెప్పాల్సింది చెప్పకుండా సమర్థించుకుంటూ ఇలా స్వామి దర్శనాలకి కోవిడ్ పేరు చెప్పి అడ్డం పడుతూ ఇంకో పక్కన ఇలాంటి వేసుకెళ్తూ ఉంటే ఆగ్రహం కాక ఏమైనా ఆయన్ని అభినందిస్తూ చెప్తారా? పైగా ఏదేదో బోర్డు గురించి అది గురించి ఈయన మాట్లాడుతున్నారు. సరే కానివ్వండి, ఏదో ఒకటి సామాన్యుడికి మాత్రం దర్శనం దొరకదు, ఇలాంటి వాళ్ళకి మాత్రం మంత్రులకి విఐపీలకి మాత్రం ఆగమేఘాల మీద స్వాగత సత్కారాలతోటి మరీ తీసుకెళ్తారు. ఇక టీటీడీ ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుందో ఏమిటో తెలియనటువంటి పరిస్థితి. ఇంకా అంతా స్వామివారే చూసుకోవాలి.